Hi viewers, good morning. Welcome to ProfitMaster.in. Ivala 17th March Thursday. International markets lo performance evidhanga undi. Mana markets ni impact chese amsalu eve unnai ani matladukunda munduga business news podcast ki mee andarki swagatham. Nenu Nagendra Sai. Asian markets lo oka roaring rally kanipistundi. Hong Kong ekanga 4.5% mera, Shanghai 1.5%, Nikkei 3% paiga labhalato prastham trade avutunnayi. So, ఒక పటిష్టమైన ట్రేడింగ్ ట్రెండ్ ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో చూస్తున్నాం. సో దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. మన మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. అందరూ ఊహించినట్టే నిన్న రాత్రి యుఎస్ ఫెడరల్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు 0.25 అంటే పావు 0.25 బేసిస్ పాయింట్స్ మేర వడ్డీ రేట్లను పెంచుతూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల తర్వాత మరొక ఇప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. మరో 6 సార్లు వడ్డీ రేట్లు పెంచడానికి, ఇదే ఏడాదిలో మరొక 6 సార్లు వడ్డీ రేట్లు పెంచడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాను, వడ్డీ రేట్లు పెరగబోతున్నాయన్నట్టుగా యుఎస్ ఫెడ్ చీఫ్ సంకేతాలు ఇచ్చారు. నిన్న యుఎస్ మార్కెట్స్లో కూడా వోల్టైల్ ట్రెండ్ చూసాం. సో ఈ ప్రకటన తర్వాత దాదాపు 450-500 పాయింట్ల మేర ఇంట్రాడేలో పీక్ నుంచి డిప్ వచ్చింది, కరెక్షన్ వచ్చింది. అనూహ్యంగా నిన్న రాత్రి మళ్ళీ 500 పాయింట్ల నష్టాన్ని రికవర్ చేస్తూ మళ్ళీ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యి యుఎస్ మార్కెట్స్ అండ్ నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ 520 పాయింట్లు, ఎస్ఎన్పి 500 2.5% దాదాపుగా, నాస్డాక్ కూడా ఒక 4% మేర లాభాలను నిన్న నమోదు చేసింది. సో ఒక్కసారిగా ఒక పాజిటివ్ ట్రెండ్ మళ్ళీ మార్కెట్స్లో ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే 25 బేసిస్ పాయింట్స్ ఈ 0.5% మేర వడ్డీ రేట్ల పెంపుని దాదాపుగా మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది. ఒకవేళ కనుక ఈ పెంపు 0.5% కనుక ఉండి ఉంటే మార్కెట్స్ దీన్ని నెగిటివ్గా తీసుకుని ఉండేవేమో, బట్ యాజ్ ఆఫ్ నో 25 బేసిస్ పాయింట్స్ వృద్ధి చేయడం పెంచడం అనేదాన్ని దాదాపుగా వరల్డ్ లోన్ అన్ని మార్కెట్స్ డిస్కౌంట్ చేసేసాయి. ఇంకా అటు యుఎస్, చైనా, నాటో ఇవన్నీ కూడా మళ్ళీ నాటో రష్యా మీద కొద్ది అగ్రెసివ్గా మాట్లాడడము, వార్ క్రిమినల్ అని చెప్పి జో బైడెన్ గారు వ్లాదిమిర్ పుతిన్ని చెప్పడము, ఇప్పటికైనా తక్షణం మానుకోకపోతే వీళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే చుట్టుపక్కల దేశాలు ఉన్నాయో వాటి నుంచి మద్దతు మరింతగా యుక్రెయిన్ పెరుగుతోంది, ఆర్థికంగా అండ్ యుద్ధానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మళ్ళీ పంపుతున్నామని చెప్పి నాటో చీఫ్ చెప్పడము, ఇవన్నీ కొద్దిగా అగ్రెషన్కి దారితీస్తున్నాయి. అయితే యుక్రెయిన్ ప్రెసిడెంట్ మాత్రం కాస్త పాజిటివ్గా ఉన్నారు, కాస్త పాజిటివ్గా మాట్లాడారు. రెండు దేశాల మధ్య చర్చలు ఒక సయోధ్య దిశగా సాగుతున్నాయి అని చెప్పి ప్రకటన చేశారు. ఒకవేళ ఈ నాటో కానీ యుఎస్ కానీ రష్యాను కెలక్కకుండా ఉంటే, యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే, సెటప్ని బట్టి చూస్తే కాస్త ఈజీగా పనులు ముందుకు సాగిపోయేట్టున్నాయి. నాటో కనుక వేలు పెట్టకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఒక ఈజీగా ఒక సయోధ్య కుదిరే అవకాశమే కనిపిస్తుంది. అలా కాకుండా వీళ్ళిద్దరు ఏమన్నా మధ్యలో కెలిపితే మాత్రం మళ్ళీ మార్కెట్స్ మీద ఒక సిస్టమాటిక్ రిస్క్ పొంచి ఉంది. అదర్ దాన్ దట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక ట్రెండ్, నెగిటివ్ ట్రెండ్ అనేది బ్రేక్ పడినట్టే ఉంది. ఆయిల్ $99 దగ్గర ట్రేడ్ అవుతుంది, గోల్డ్ $1935-1940 దగ్గర, యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ 2% పైగానే ట్రేడ్ అవుతుంటే, క్రిప్టో కరెన్సీస్ అనూహ్యంగా బయింగ్ సపోర్ట్ లభిస్తుంది. 4% బిట్కాయిన్ లాభపడింది, ఇథీరియం 4.5% మేర లాభపడింది. సో క్రిప్టో కరెన్సీస్లో మళ్ళీ కొనుగోళ్ల మద్దతు బాగా పెరుగుతుంది. సో ఇది గ్లోబల్ పిక్చర్, ఇంటర్నేషనల్ పిక్చర్. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, సో ఎకనామిక్ టైమ్స్ కంటే ముందు బిజినెస్ స్టాండర్డ్ తెలిసి, బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఫ్యూచర్ వోస్ టు రివర్స్ స్టోర్ టేక్ ఓవర్ బై రిలయన్స్. సో ఇది ఒక షాకింగ్ ప్రతిపాదన, ఇవాళ మార్నింగ్ ఒక మేజర్ డెసిషన్గా దీన్ని చూడాలి. రిలయన్స్ టేక్ ఓవర్ చేసిన స్టోర్స్ అన్నింటినీ మళ్ళీ రివర్స్ చేస్తామని చెప్పి ఫ్యూచర్ గ్రూప్ చెప్తోంది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందన్న సంగతి తెలియదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ గ్రూప్ స్టోర్స్ని, బిగ్ బజార్ స్టోర్స్ అన్నింటినీ రిలయన్స్ తీసేసుకుంది. ఎంప్లాయీస్ రిట్రెంచింగ్ జరుగుతోంది, వాళ్ళ స్టాక్ని దాదాపుగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, స్టోర్స్ని మూసివేశారు. ఇప్పుడు ఈ తరుణంలో రిలయన్స్కి ఇది ఒక రకంగా నెగిటివ్ న్యూస్ కానీ దీన్ని చెప్పుకోవాలి. ఫ్యూచర్ గ్రూప్ ఈ ప్రకటన చేయడం బట్టి చూస్తే, ఇండియా మే ఇంపోర్ట్ 15 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ చీప్ రష్యన్ ఆయిల్. ఇది మరొక మేజర్ పాజిటివ్ న్యూస్ మనకి, ఎందుకంటే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాని ఏకాకి చేసి దాదాపుగా బట్టలిపి కూర్చోబెట్టిన తరుణంలో మనం కాస్త సేవియర్గా వెళ్తున్నాము.
అయితే డజంట్ వయోలేట్ శాంక్షన్స్ బట్ ఆన్ రాంగ్ సైడ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి యుఎస్ చెప్తోంది. యుఎస్కు వ్యతిరేకంగా మనం ఒక అడుగు ముందుకు వేస్తున్నాము, రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తూ దిగుమతి చేసుకుంటున్నాము కొద్దిగా చీప్ ఆయిల్ని. చూడాలి, ఎయిర్లైన్స్ మే నాట్ పాస్ ఆన్ ఏటీఎఫ్ ప్రైస్ హైక్ టు కస్టమర్స్. ఏటీఎఫ్ ధరలు ప్రపంచ వ్యాప్తంగా హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా దాదాపు 100,000 రూపాయల మార్క్ని క్రాస్ చేయడం మనం చూసాము. సో ఇది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇండెక్స్ సర్జ్ ఆన్ ఈజింగ్ ఆయిల్ ప్రైజెస్. సో ఇవి ఫస్ట్ పేజ్లో. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో అన్లిస్ బుక్ మార్క్ టాపిక్స్ యాజ్ పేపర్ ఫర్మ్స్ ఆన్ ద పేజ్. ఇప్పటికే పేపర్ స్టాక్స్లో బయింగ్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. జేకే పేపర్ లాస్ట్ 1 డేలో 10%, టీఎన్పిఎల్ 7%, ఆంధ్రా పేపర్ 10%, వెస్ట్ కోస్ట్, ఇమామీ, శేషసాయి, క్వాంటమ్ ఇవన్నీ కూడా 5-10% మేర పెరిగితే ఇయర్ టు డేట్ ప్రకారం ఇప్పటివరకు ఈ మార్చి 3 నెలల కాలంలో జేకే పేపర్ 50% మేర, టీఎన్పిఎల్ 30%, మోస్ట్ ఆఫ్ ది పేపర్స్ అన్నీ కూడా 15% నుంచి 50% మేర పెరిగిన ఇది మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ మస్ట్ బుక్అవుట్, ఇండస్ట్రీ స్టిల్ ఏ క్లాసిక్ సైక్లికల్ ప్లే. సో ఇది సైక్లికల్ ప్లే మాత్రమే కానీ షార్ట్ టర్మ్ ఎవరైతే తీసుకుంటారో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఇలాంటి స్టాక్స్లో సెక్టార్స్లో తక్కువగా ఉంటుంది అనేది అనలిస్ట్ చెప్తున్న మాట. టీసీఎస్ టు పవర్ ఎన్ఎస్ఏ ఐఎఫ్ఎస్సి ఎస్జిఎక్స్ కనెక్ట్. సో గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేయబోతున్న ఈ ఐఎఫ్ఎస్సి ఎస్జిఎక్స్ కనెక్ట్కి టీసీఎస్ పవర్ అందించబోతుంది. పవర్ ఇన్సెన్స్ టీసీఎస్ ఐటీ సేవలు అందించబోతుంది. ఒక రకంగా వీళ్ళకి పాజిటివ్ న్యూస్. 5 స్టేట్స్ యూటీసీ షార్ప్ డిక్లైన్ ఇన్ మ్యూచువల్ ఫండ్ అసెట్స్. ఇంట్రెస్టింగ్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్న ఈ తరుణంలో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్పెషల్లీ 5 స్టేట్స్ లైక్ లక్షాద్వీప్, దామనందయ్యు, దాద్రా నగర్ హవేలీ, సిక్కిం, మణిపూర్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న అసెట్స్ సంఖ్య అనూహ్యంగా తగ్గడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. బట్ అదర్ దాన్ దట్ మార్కెట్స్ పెరిగిన మార్కెట్స్లో పార్టిసిపేషన్ పెరిగినప్పుడు వీటిలో డిస్ట్రిబ్యూషన్ తగ్గింది. అయితే మనకి తెలంగాణలో 1.8% మేర వృద్ధి కనిపిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2.2% మేర నెగిటివ్గా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ చూసాం. ఇక జేపీ మోర్గాన్ ఏ బిగ్ రొటేషన్ ఫ్రమ్ బాండ్స్ టు ఈక్విటీస్ అండ్ ద కార్డ్స్. అదొక మరొక పాజిటివ్ అంశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రీబ్యాలెన్సింగ్ జరగబోతుంది. బాండ్స్ నుంచి ఈక్విటీస్ వైపు నిధులు మళ్లే క్రమంలో దాదాపు $230 బిలియన్ $230 బిలియన్ ఇన్ఫ్లోస్ వరల్డ్ స్టాక్స్లోకి రాబోతున్నాయని చెప్పి. అయితే వీటిలో మెజారిటీ డబ్బులంతా కూడా యుఎస్ మార్కెట్స్లోకి వెళ్తే స్పిల్ ఓవర్గా ఎమర్జింగ్ మార్కెట్స్ మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ వల్ల మన మార్కెట్స్ కూడా కొద్ది గొప్ప నిధులు రావచ్చు అనేది, ఇండియన్ మార్కెట్స్ కూడా నిధులు రావచ్చు అనేది జేపీ మోర్గాన్ అంచనా. బ్యాంక్స్ ట్రెజరీస్ డైలిన్ ఫర్ ఎల్ఐసీ ఐపీఓ. వైడర్ ఇంట్రెస్ట్ మేబీ లిస్టింగ్ గెయిన్స్ మరింతగా ఉండే విధంగా ఉండొచ్చేమో అని అంచనాలు ఉన్నాయి. ట్రెజరీస్ బ్యాంక్స్ ఇవన్నీ క్యూ కడుతున్నాయి ఎల్ఐసి షేర్లు తమకు ముందే ఇవ్వమని చెప్పి. అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఆలోచన కూడా. ఏటీఎఫ్ పాస్ 1 లాక్ మార్క్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఎయిర్లైన్స్ అన్లైక్లీ టు పాస్ ఆన్ జెట్ ఫ్యూయల్ ప్రైస్ హైక్ టు కస్టమర్స్, స్కేలింగ్ న్యూ హైస్. ఈ కిలోలీటర్స్ పద్ధతిన మనం చూసుకున్నట్టయితే 100,000 రూపాయల మార్క్ని ఫస్ట్ టైం హిస్టరీలో క్రాస్ చేయడం మనం చూసాము. సో ఒక రకంగా ఈ ఏటీఎఫ్ ఎంత పెరిగితే ఎయిర్లైన్ కంపెనీస్కి, ఏవియేషన్ కంపెనీస్కి అంత నెగిటివ్ అవుతుంది. సో చూడాలి ఏ మేరకు ఈ బడ్డన్ని పాస్ ఆన్ చేస్తాయా, లేకుంటే మార్జిన్స్ మీద ఇంపాక్ట్ తెచ్చుకుంటాయా అని చెప్పి. బయోలాజికల్ ఈ కోర్బివ్యాక్స్ని లాంచ్ చేసింది, 800 రూపీస్ ధరని నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే. 145 రూపీస్ గవర్నమెంట్కి ఇస్తే బయట మార్కెట్లో 800 రూపీస్ చొప్పున దీన్ని విక్రయించుకోబోతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తే ఫస్ట్ పేజ్లో ఇండియన్ ఇండస్ట్రీస్ గెయిన్ నియర్లీ 2% ఆన్ క్యూస్ ఫ్రమ్ ఏషియన్ మార్కెట్స్ అండ్ ఫిన్టెక్ కంపెనీస్ ఫోర్స్డ్ బ్యాంక్స్ టు ఇన్నోవేట్ ఫాస్టర్. సో మార్కెట్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు మనకు ఉన్నాయి. మారుతి టు ఇంక్రీజ్ సిఎన్జీ కార్ అవుట్పుట్ టు 5 లాక్ ఇన్ FY 2023. FY 2023లో సిఎన్జీకి మరింతగా 500,000 వరకు ప్రొడక్షన్ని పెంచడానికి స్మార్తి సిద్ధమవుతోంది. ఒక మేజర్ న్యూస్ ఇది. అలాగే ట్రావెల్ హాస్పిటాలిటీ సెక్టర్ అగైన్ పుషెస్ ఫర్ గవర్నమెంట్ హెల్ప్, ఎందుకంటే కోవిడ్ తర్వాత బాగా ఇబ్బందులు పడే సెక్టార్లు ఏదైనా ఉన్నాయంటే ట్రావెల్ టూరిజం కంపెనీస్. వీళ్ళు ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇచ్చి అవసరమైన నిధులు ఇవ్వాలి అని చెప్పి కోరుతూనే ఉన్నాయి. బట్ ఆ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది పెద్ద గొప్పగా ప్రభుత్వం నుంచి వీళ్ళకి ప్రోత్సాహకం అయితే రాలేదు. సో చూడాలి ఈసారైనా అలాంటి ప్రోత్సాహం ఏదైనా లభించిందంటే ఈ సెక్టర్ మరింతగా
లాభపడే అవకాశం ఉంటుంది. సో సెంచరీ టెక్స్టైల్స్కి ఒక పాజిటివ్ న్యూస్, వర్లీ ముంబై వర్లీ దగ్గర ఎప్పటి నుంచో ఒక పెండింగ్లో ఉన్న 6 ఏకర్స్ ఒక ప్రైమ్ ఏరియాలో ఉన్న ఒక 6 ఎకరాల ప్లాట్ని వీళ్ళకి సివిక్ బాడీ అంటే మున్సిపాలిటీ దగ్గర ఇరుక్కుపోయింది. అది వీళ్ళకి పాసాన్ చేయాలి, ఆ ట్రాన్స్ఫర్ రైట్స్, ఆ రైట్స్ అన్నీ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో 6 ఏకర్స్ ప్లాట్ ఇది, 8 వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి. సో కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది, సెంచరీ టెక్స్టైల్స్కి ఒక పాజిటివ్ అంశం అవుతుంది. కన్స్యూమర్ అప్లయన్స్ స్టాక్స్ లుక్ కూల్ విత్ మెర్క్యూరీ రైజింగ్. సో ఎండ పెరుగుతున్నాయి, ఎండ వేడి పెరుగుతుంది, స్టాక్స్ కూడా మళ్ళీ అదే వేడిని చూపిస్తున్నాయి. సింఫనీ 1 వీక్లో 11%, వోల్టాస్ 10%, జాన్సన్స్ కంట్రోల్ హిటాజీ 6%, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 5% మేర లాభపడితే, వర్ల్పూల్ బ్లూ స్టార్ కొద్దిగా వీక్గా ఉన్నప్పటికీ కూడా సింఫనీకి 1215 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100-150 రూపీస్ దాకా వోల్టాస్, జాన్సన్స్ కంట్రోల్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, వర్ల్పూల్ బ్లూ స్టార్ ఇవన్నీ కూడా టార్గెట్ ప్రైస్ ఇక్కడ చూస్తున్నాం. 2022లో నిఫ్టీ 17,000 పాయింట్ల మార్క్ని క్రాస్ చేయొచ్చు అని చెప్పింది, ఇది కూడా ఒక అంచనా. ఎఫ్పిఐస్ మరొక పాజిటివ్ అంశం ఏంటంటే, ఎంతకాలం సెల్లర్స్గా ఉన్న ఎఫ్పిఐస్ మళ్ళీ స్టాక్స్ కొనుగోలు మొదలుపెట్టారు. 312 కోట్ల రూపాయల మేర వాళ్ళు బై చేశారు తాజాగా. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అన్ని పాజిటివ్ న్యూస్గా కనిపిస్తున్నాయి. ఒకటి మనకి క్రూడ్ తగ్గింది అండ్ గ్లోబల్ రీబ్యాలెన్సింగ్లో భాగంగా నిధులు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి మనం డైరెక్ట్గా క్రూడ్ దిగుమతి చేసుకుంటున్నాము, మేబీ మనం రూపీస్లో పే చేసినా ఆ సరిపోవాల్సిన పని లేదు, లేదంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి వాళ్ళకి డాలర్ బదులు మిగిలిన కరెన్సీ పే చేసినా మనకి ఇబ్బంది లేదు కాబట్టి ఒక రకంగా ఇది ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది. అండ్ యుక్రెయిన్ రష్యా మధ్య కొద్దిగా టెన్షన్స్ తగ్గుతున్నాయి. ఫెడ్ ఏదైతే వడ్డీ రేట్లు ప్రకటనకు సంబంధించి ప్రకటించిందో అది కూడా అయిపోయింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక మళ్ళీ ఒక కన్సల్టేషన్ ఫేజ్లోకి అంటే అంత నెగిటివ్ మోడ్లో లేకుండా ఒక స్థిరమైన మోడ్లోకి మన మార్కెట్స్ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి సో పాజిటివ్ న్యూస్ యాజ్ ఆఫ్ ఎక్కువ కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ నెగిటివ్ న్యూస్. ఇది మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.